अंदर की हाय अंडी अंजलि आलिन मन चैनल की स्वागत इधी मन का कदमी ताटकाय दी तिटार टेस्ट चला बहुत इधर मैं वेसको ताट रोटे अंडी इवी गारे इवी ताटी इडली इवी ताटी पोकुंडल ताटी ओतप्पम इदी ताटी पानीयम इवी ताटी पुनुकुलु చూసారండి ఒక తాటికాయతో 8 రకాల రెసిపీస్ చేశారండి ఇందులో మీకు ఏది కుదిరితే అది ట్రై చేసుకోండి హెల్తీగా ఉండండి తాటికాయ కదండి చిన్న చూపు చూడకండి ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మీ పిల్లలకి పాతకాలపు వంటలు అలవాటు చేయండి హెల్తీగా ఉంటారు నేను పుల్లలపై మీద చేశానండి మీరు గ్యాస్ పై మీద కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా సేమ్ ఇలానే ఉంటుందండి ఈ రోజు తాటికాయతో 8 రకాల రెసిపీస్ చేశానండి అన్ని ఒకేసారి పెడితే లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి రోజుకు వీడియో పెడతానండి తాటికాయలు కొనుక్కునప్పుడు నల్లగా ఉండే తాటికాయలు తీసుకోండి చాలా బాగుంటాయి చేదు ఉండవు తీయగా ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చాలా తాటికాయలు పంపించారండి వాటితో మీకు చాలా రెసిపీస్ చూపిస్తాను బియ్యం రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలండి ఇలా చేసుకోవడం వీలు పడని వారు రెడీమేడ్ గా బియ్యం రవ్వ దొరుకుతుందండి దాంతోనైనా చేసుకోవచ్చు ఈ తాటికాయల నుంచి గుజ్జు ఎలాగ సులువుగా తీసుకోవాలో చూద్దామండి ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ కొట్టాలి తర్వాత ఇది అప్పుడు సులువుగా వచ్చేస్తది దీన్ని ఎలా ఓపెన్ చేయాలండి పైన బ్లాక్ గా ఉన్న స్కిన్ ని ఇలా తీసుకోవాలండి దీని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తాటి గుజ్జును సులువుగా తీసుకోవడానికి దీన్ని వాడతారండి దీన్ని పరుగుడు అంటారు దీంతో చాలా ఈజీగా తీసుకోవచ్చు అలాంటివి అందరికి అందుబాటులో ఉండవు కాబట్టి అలాంటి వారి కోసం ఇంకో చిట్కా అండి ఇలాంటి గిన్నె అందరికీ ఉంటుంది ఇలాంటి దాంట్లో కూడా తాటి గుజ్జు ఈజీగా తీసుకోవచ్చు ఇలా హోల్స్ లోంచి పడుతుందండి మీకు మొత్తం తయారయ్యాక చూపిస్తాను దీంతో సులువుగా తీసుకోవచ్చండి ఇదైతే అందరికి అందుబాటులో ఉంటది కాబట్టి ఇప్పుడు చూద్దామండి చూడడానికి బూందీలా కనిపిస్తుంది కదండి గుజ్జంతా ఇలా తీసి పెట్టుకోవాలి పరుగుడుతో ఎలా వచ్చిందో చూద్దామండి తాటి గుజ్జు
परुगुड़ तो चला फास्ट अंडी चला फास्ट तीसवच्छ इंदो पीस उंटी अभी एला चूदा इपड़ रउंड तिपते चेत की चुट्टी पीस दाने इलासकोवच्छ सुलुगा पीस अंता तीसेसुकुन्नाम कदंडी दानि गिन्नेलोकि तीसुकुन्नाम मन रेंडु रकालुगा तीसुकुन्नाम कदंडी रेंडु गिन्नेल्लो पेट्टानु परुगुडुतो तीसिंदि ओक गिन्नेलो गिन्नेतो तीसिंदि ओक गिन्नेलो पेट्टानंडि दीनि निल्व चेसुकोवालनुकुने वारु डी फ्रिज लो पेडिते रेंडु मूडु नेललैना पाडवकुंडा उंटुंदंडि एप्पुडु कावालंटे अप्पुडु रेसिपीस चेसुकोवच्चु कानी एंत फ्रेश गा चेसुकुंटे अंत मंचिदंडि टेस्ट कूडा बागुंटदि ఇలా ఎండబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించుకొని రెడీ పెట్టుకోవాలండి కుదిరిన వారు మిల్లుకు కూడా ఇవ్వచ్చు మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి ఇప్పుడు తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఒక కప్పు తాటి గుజ్జు తీసుకోవాలండి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలండి తీపి ఎక్కువ తినేవాళ్ళు చూసి మరి తర్వాత యాడ్ చేసుకోవచ్చు ముందు ఒకటికి రెండు బెల్లం వేసుకోవాలి ముందు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు గడ్డలు లేకుండా చూసుకోవాలండి బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు రెండు కప్పుల రవ్వ రెడీ చేసుకున్న రవ్వ వేసుకోవాలి ఇది 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి రవ్వ నానబెట్టుకొని వాటర్ ఏమీ లేకుండా స్టైనర్ తో వడకట్టుకోవాలి తర్వాత చూసి ఇంకా రవ్వ ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చండి ముందు 2 కప్పులు వేసాను ఒక కప్పు కొబ్బరి కూడా వేసుకోవాలి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి రవ్వలో ఒక చుక్క వాటర్ కూడా లేకుండా చూసుకోవాలండి లేదంటే పిండి పల్చన అవుద్ది
కొంచెం జిగురుగా ఉందండి ఇంకొంచెం రవ్వ పడుతుంది ఇది చూసి వేసుకోవడమేనండి రవ్వ అంటే బర్కగా తగలాలి మనకి చేతితో పట్టుకుంటే అప్పుడు రవ్వ సరిపోయినట్టు అంటే ఇప్పుడు ఓవరాల్ గా 3 కప్పుల రవ్వ పట్టిందండి బియ్యం రవ్వ ఇంకో అర కప్పు కొబ్బరి వేసుకుందామండి మీరు డైరెక్ట్ గా పొడి రవ్వ కూడా వేసుకోవచ్చుండి వేసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి దీనికి మొత్తం 3 కప్పుల రవ్వ 2 కప్పుల బెల్లం 1.5 కప్పు కొబ్బరి పట్నేయండి ఇప్పుడు అంతా సరిపోయింది టేస్ట్ అది బాగుంది స్వీట్ కూడా కరెక్ట్ గా ఉంది దీన్ని అరగంట పక్కన పెట్టి ఇంకా తాటి రొట్టె కాల్చుకోవాలండి అన్ని బాగా కలిసిలా కలుపుకోవాలి అరగంట పక్కన పెట్టుకోవాలి మట్టి పాత్రలో అరిటాకు ఇలా సెట్ చేసుకోవాలండి 2-3 పొరలు వేసుకోవాలి పైన ఆయిల్ వేసుకోవాలి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి పైన ఇలా ఆకు వేసుకొని పైన కూడా నుప్పులు వేసుకోవాలండి బయట వర్షం బాగా పడుతుందండి మీకు అందుకే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఇలాగ మంట పెట్టుకోకూడదండి పొలల పొయ్యి మీద అయితే పైన నుప్పులు వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ మీద అయితే కింద అట్ల పెనం పెట్టుకొని మీడియం హీట్ లో గాని చిన్న మంట మీద గాని కుక్ చేసుకోవాలి పైన కింద నుప్పులు వేసి పొలల పొయ్యి మీద అలా వదిలేయాలండి ఒకసారి చూద్దామండి ఇంకొక 10 మినిట్స్ ఉంటే కుక్ అవుద్దండి కొంచెం అంటుకుంటుంది గరిటికి ఇంకొక 10 మినిట్స్ ఉండాలి ఇది రేపు ఉదయానికల్లా రెడీ అవుద్దండి వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు తినకూడదు చేదుగా ఉంటుంది ఉదయానికి చల్లారిద్ది అప్పుడు టేస్ట్ చేయాలి ఇంకొక 10 మినిట్స్ ఉంటే దించేసుకోవచ్చండి ఇది 10 మినిట్స్ అయిపోయింది చూసుకుందామండి కుక్ అయిపోయిందండి ఇది చల్లారాలండి మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను ఈ తాటి రొట్టె పొలల పొయ్యి మీద కాదండి గ్యాస్ పొయ్యి మీద కూడా సులువుగా చేసుకోవచ్చు అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి
నేను చెప్పిన కొల్తల్తల్ చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది నా వీడియో గనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి దాని వల్ల నా ప్రతి వీడియో మీరు చూడవచ్చు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఇంట్లోనే ఉందాం ఆరోగ్యం కాపాడుకుందాం రేపు మరో వీడియోతో కలుద్దాం।